వెల్కమ్ టు టీఫై న్యూస్. దిస్ ఇస్ రమ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. ప్రాదేశిక పోరు ప్రారంభం. తొలి విడత నామినేషన్ల దహకలు. అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపు. పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలి. ధరిత్రి దినోత్సవ వేడుకల్లో సిపి రవీందర్. కొనసాగుతున్న నిరసనలు. అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి. ఎంఆర్పిఎస్, కాంగ్రెస్, సిపిఐ పార్టీల డిమాండ్. తొలి విడత ప్రాదేశిక పోరుకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి గ్రామం ఎంపీటీసీ అభ్యర్థిగా తాటిపల్లి మహేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ర్యాలీగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే మంత్రి గారు దయన్న గారికి జన్మంత రుణపడి ఉంటానని, భారీ మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క ముఖ్య పాత్ర. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు ప్రజల నుండి వినతులు వెల్లువెత్తాయి. అర్జీలను సమర్పించడానికి దరఖాస్తుదారులు బారు తీరారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. తమ భూమిని అక్రమంగా రెవెన్యూ అధికారి, సిబ్బంది పట్టా మార్పిడి చేశారని కలెక్టర్కు బాధితులు తమ ఆవేదన వెలిబుచ్చారు. విశేషుడే అంటాను సారు, నన్ను మొత్తం ఆగమాగం చెప్తాను సార్. మా వాళ్ళకి ఇవ్వాల మాటలు పట్టుకొని నా భూమి అంతా చెప్తాడు. ఒక ఎకరో 10 గుంటలో మా నాన్నతో నిసాబా సారు, ఎకరోన్నర కొనుక్కున్నా. ఇక అందకెళ్ళి కడజేసుడు పెడతాడు. పానికి పట్టకు వానిబీ అన్నీ ఉండే. ఇక ఇప్పుడు వానిబీలో మొదలు పెట్టి తీసేసుకుంటా వస్తాడు సార్. 30 సంవత్సరాల నేను పానీ పట్ట ఉన్నది నా దొంగ భూమి అంటాడు సార్. ఏమని దొంగ భూమి అంటాడు సారు, నా దొంగ భూమి అన్న ఇజ్జత్ ఇస్తాను సారు. కిలో సార్కు ఫీజు కట్టాలి, వచ్చి భూమి కొలిసి గెట్టి పెడతాడు అని, కొంచెమే టచ్ అవుతుంది మీకు అని చెప్పి వెళ్ళిపోయాడు సార్. 30-40 వేల ఖర్చు అవుతుంది, డబ్బులు దగ్గర పెట్టుకొని ఎంసీ ఫీజు కట్టండి అని చెప్పింది సార్. మా దగ్గర లంచం ఇవ్వడానికి డబ్బులు లేవు, మేము లేనోళ్ళం సార్. మాకు ఏడికి పోయినా మా ఇవన్నకి ఏం సరిపోతాయి అమ్మ, ఏం జీతం సరిపోతలేదు, ఏం సరిపోతలేదు, మేము ఎందుకు చేయాలి ఇంత పని అని మమ్మల్ని అంటాను సార్. మీ నుంచి అయితే జీతాలు పెంచాను సార్ పట్వారి గారులకు, మేము లేకపోతే వరంగల్ జిల్లా అర్బన్లో మేము అడుక్కొని ఆయనకు పట్వారికి జీతం ఇస్తాం సార్ మేము. మరి జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలోని ఆర్యవేశ్య భవన్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల 3వ విడత సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఏ ఒక్క స్థానాన్ని వదలకుండా గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కష్టపడ్డ వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. వారందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. తీసుకుపోతుండడం ఆనాడు ఉద్యమం చేసినప్పుడు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అన్న ఒక్క పిలుపుకు ఆకర్షితులున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆనాడు మీ అందరి ఆశీస్సులతో కష్టపడి కసితోటి కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఓడిపోయి 3వసారి 12,000 లోట్లతో మొదటిసారి గెలిచినాం. కష్టపడి కలిసితో గెలిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన సందర్భంలో వారంతా కూడా కాంగ్రెస్ తోటి లోపాయికార ఒప్పందం పెట్టుకున్నారని ఒకే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి గౌరవం
ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో జూ పార్క్ నుండి ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ హాజరే ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పర్యావరణంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. పర్యావరణంతోనే మానవ మెడగడ సాగుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ అంతం పర్యావరణ రక్ష, సార్వజనిక రక్ష, పర్యావరణ తీసుకురావడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మరి మన చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ఈ విషయాన్ని అవగాహన చేసుకొని మరి ఈ పర్యావరణాన్ని కాపాడడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని అందరికి తెలియజేయడానికి ఈరోజు మరి మనం ఈ ధరిత్ర దినోత్సవాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేదంటే ఎక్కడికో మనం పోయి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీలు చేరుకుని ఆందోళనకు మద్దతుగా నిలిచారు. ఈ మేరకు వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, ఎంఆర్పిఎస్ నేత మందకుమార్ మాట్లాడారు. ప్రపంచ దేశాలు కొనియాడిన అంబేద్కర్ను తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. వరంగల్ అంటేనే ఉద్యమకారులు, మందకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పిలిపించిన ఈ ధర్నాకు అన్ని పార్టీల వాళ్ళు కూడా, సిపిఐ, సిపిఐ అన్ని పార్టీలు కూడా రావడం జరిగింది ఈ యొక్క ధర్నాకు. మరి దాని మీద తక్షణం చర్య తీసుకొని అక్కడ విగ్రహాన్ని నెలకొల్పి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పి మందకృష్ణ మాదిగ గారిని అరెస్ట్ నుంచి విడుదల కనుక చేయకపోతే ఇక్కడి నుంచే ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని బిడ్డ, ఇక దేనికైనా నువ్వు ఇట్లా చెప్తే ఇనే పరిస్థితిలో లేవు. అంబేద్కర్ను అవమానపరుస్తూ ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి అయిన కానుండి ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్ జయంతి నిర్వహించలేదు, ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్కు పూలమాల వేసి సత్కరించలేదు. అదే క్రమంలో హైదరాబాద్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముక్కలు ముక్కలు చేసి డంపు యార్డ్లో పడవేస్తే కనీసం ముఖ్యమంత్రిగా ఖండన లేదు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో సోమవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన నిర్వహించారు. చివరి సమావేశం కావడం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయలేదు. ఇటీవల మరణించిన టీఆర్ఎస్ ఫ్లోర్ రీడర్ సకినాల శోభన్ కు సమావేశంలో సంతాపం ప్రకటించారు. ఫోన్ చేయగానే స్పందించి ఇంటికి రావడం, అందరం కలిసి వెళ్ళేది చాలా మాతోటి అనుబంధం చాలా ఎక్కువ ఉండేది. ఎక్కువ క్యాంపస్కు రావడం వచ్చేది, అది ఎక్కువ చాలాసేపు మాట్లాడి అన్ని కష్ట సుఖాలు అన్నీ చెప్పుకుంటూ ఉండేది. మరియు శోభన్ గారికి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. హైదరాబాద్లో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి తరలించిన మున్సిపల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కొమ్ముల బాబు డిమాండ్ చేశారు. హన్మకొండలోని శ్రీనివాస కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహాన్ని అదే పంజగుట్టలో తిరిగి పునః ప్రతిష్ఠించాలని అన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు కానీ వీరంతా కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ పదవులు పొందుతున్నారు. వాళ్ళు దీన్ని తప్పకుండా ఖండించి దోషులను శిక్షించినట్టుగా వాళ్ళు కృషి చేయాలి. అలాగే మళ్ళీ ఎక్కడి నుండి తొలగించినారో విగ్రహాన్ని అక్కడే పునః ప్రతిష్ఠించడానికి తప్పకుండా వాళ్ళు కృషి చేయాలి, లేకపోతే వారు నిర్ణయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రధానంగా భారతదేశంలో ఉండే దళిత గిరిజనులు, అట్టడుగు వర్గాల వారు అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నారు. చేసేది చెత్త పని, మనసు మాత్రం స్వర్ణమయం.
దొరికిన బంగారాన్ని తిరిగి ఇచ్చి మున్సిపల్ కార్మికులు ఆదర్శంగా నిలిచారు. పొరపాటున చెత్తలో కలిసిన 3 తులాల బంగారం గల బ్యాగును శానిటేషన్ కార్మికులు అప్పగించి తమ నిజాయితీని నిరూపించుకున్నారు. సోమవారం కమిషనర్ రవికిరణ్, అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఆరోగ్యాధికారి రాజరెడ్డి సమక్షంలో బంగారాన్ని బాధితులకు అందించారు. ఈ మేరకు కమిషనర్ పారిశుద్ధ్య కార్మికులను, సిబ్బందిని అభినందించారు. మళ్ళీ చూడాలంటే నాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఆ చూసి నేను పోయి ప్లేస్ కాడికి పోయి చూస్తే ఉన్నాయి వాస్తవం. అది ఇంటిమేషన్ మా సైంటిస్ట్ తెలియజేసినాక ఇప్పుడు ఇవాళ సోమవారం గ్రీవెన్స్ సెల్లో చేయడం మా నిజాయితీ అనేది మేము నిరూపించుకోవాలని, మేము కార్మికులం జవాన్లం, మా నిజాయితీ అనేది మేము చూపించుకోవాలి. చిత్తపడి లేచిన కదంటే ఇక ఆయన మొత్తుకుండు ఏడవడము, ఇక ఇదే శనివారం నుంచి ఇదే సరిపోతుంది. మేము పొద్దున్న 5 గంటలకు ఈ పాపం అన్నయ్య ఈయన కూడా మాకు బాగా ఇక పొద్దున మేము 5 గంటలకు అందరం పోయినాము. బావ, అమ్మ, యారాల వాళ్ళు ఇట్లా అందరం పోయినాం పొద్దున. పోతే ఇట్లా అడుగుతా నేను తీయలేదనే తను అన్నది. చెక్కనంగుండు గోల్డ్ వర్క్ చేస్తాం, దాదాపు 2 తులాలు ఉంటాయి. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. కమిషనర్ రవికిరణ్ నగర ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అనంతరం వాటిని సమస్యల పరిష్కారార్థమై వివిధ భాగాల అధికారులకు అందజేశారు. గ్రీవెన్స్ లో మొత్తం 48 దరఖాస్తులు వచ్చినట్లు మున్సిపల్ అధికారులకు తెలిపారు. ఆయన రోజు మున్సిపాలిటీకి రావడం, వాడు బిచ్చగానికితో మాట్లాడినట్టు మాట్లాడడం వల్ల మనం పోతా ఉంటే బిచ్చగాడు వచ్చి ఏదైనా అడుగుతాడు చూడండి, అప్పుడు ఏ విధంగా అయితే వీసుకుంటారో ఆ విధంగా వీసుకోవడం జరుగుతూ ఉంది. అసలు టోటల్ మున్సిపాలిటీలో ప్రక్షాళన జరగాలి. వీళ్ళు పుట్టడం ఇక్కడే, గిట్టడం ఇక్కడే ఎలాగ అయిపోయింది. కాబట్టి నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే వరంగల్ మున్సిపాలిటీని ప్రక్షాళన చేయడానికి అందరు సహకరించారు. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి, అంటే బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి పైప్ లైన్లు, నైజాం నవాబులు వేసిన పైపులు తప్ప ఇక్కడ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కొత్త పైపులను వేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కొత్త పైప్ లైన్ సిస్టాన్ని వరంగల్ నగరంలో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన భావితరాలు సుఖంగా బ్రతకడం కోసం మనం పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ ప్రదీప్ కుమార్ శెట్టిలు పేర్కొన్నారు. ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని పార్కుల్లో మొక్కలు నాటిన అనంతరం జెండా ఓపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దాన్ని ఎలా కాపాడుకోవాలి, పర్యావరణం నుంచి ఎలా మనం సుఖంగా హ్యాపీగా జీవించాలంటే భావితరాలకు సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఉండాలంటే కేవలం మనం జీవించేటప్పుడే కాకుండా మన భావితరాలకు కూడా ఈ భూమిపై ఉన్నటువంటి అన్ని ఫారెస్ట్ అయితే అంటే ఇంకా అతరితర అన్ని అంశాలను మనం భావితరాలకు కూడా అందించాలంటే ప్రస్తుతం పొల్యూషన్ లేకుండా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి రాల్ నెల్సన్ అనే అతను 1970లో యుఎస్ పర్యావరణవేత్త దీన్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఈ ధరిత్రిని, అంటే పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో చాలా దేశాలు పాటిస్తూ. ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం గ్రామంలోని చెరువులోకి దిగిన 11 సంవత్సరాల బాలుడు మృత్యువాత పడ్డాడు. 3 పిల్లలు సరదాగా ఈతకు వెళ్లి అందులో ఒకరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుపుకున్నాయి. చొప్పరి అశోక్, సుకన్య దంపతుల కుమారుడైన విష్ణువర్ధన్ గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండేవాడని గ్రామస్తులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని చెరువులో ఈతకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలని గ్రామస్తులు తెలిపారు. భూపాల్పల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామకృష్ణపూర్ గ్రామానికి చెందిన బొంపెల్లి కిరణ్ ఇంటి ఎదుట ప్రియురాలు కట్కూరి రేణుక 3వ రోజు దీక్షకు కొనసాగించింది. వారం రోజులుగా పలు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కిరణ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తన కుటుంబానికి దూరమయ్యానని, ఆయన తన ఇంటికి వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని ఆమె తెలిపింది.
తీసుకెళ్ళి 25వ తారీఖు కూడా అట్లనే గొడవ చేసిండు సార్. అట్లనే గొడవ చేసి సాయంత్రం ఇక్కడికే పోయి వస్తా అని చెప్పి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే మళ్ళీ 26వ తారీఖు రోజు ఇక్కడికి వచ్చేసిన నేను. వచ్చేసి 2 రోజులు ఇట్లనే కూర్చున్నా. మళ్ళీ కూర్చుంటే అందరూ పిఎస్ఎఫ్ కంప్లీట్ ఇయ్యారంటే 28 మార్చి రోజు టెస్ట్ మట్ల ఎస్ఐసార్కి నాకు కంప్లైంట్ ఇస్తున్నాం. నా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చిన సార్ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ పిటిషన్ రాస్తే ఇప్పుడు కేసు బుక్ చేశారంట సార్. ఇదే పిటిషన్ మీద ఒకసారి పిలిపించండి సార్, తర్వాతనే నాకు ఏదైనా అనేసి నేను ఇప్పటికి అంటున్నా సార్. ఇప్పుడు నాకు కేసు రాసినా ఏది రాస్తే తిరిగే ఓపిక లేదు సార్. నాకు ఆర్థికంగా శారీరకంగా అన్ని రకాలుగా నేను మోసపోయినా సార్. వాస్తవానికి నేను నమ్మియో నమ్మకుండా నేను మోసపోయినా సార్. నేను తల్లి తగ్గ ముందు ఒక అమ్మాయిని సార్ సిగ్గు విడిసి నేను నా తల్లిదండ్రులకు కూడా ఇప్పటి వరకు చెప్పను నిజాలు ఇక్కడికి వచ్చి నేను చెప్పుకుంటున్నా సార్. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో పంగిడిపల్లి వెలిశాల పెద్దపల్లి గ్రామంలో గౌడ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో వారి కులదైవమైన రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి ప్రతి ఇంటికి ఒక బిందె నీటితో నీలాభిషేకం నిర్వహించారు. అనంతరం గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి పైడిపల్లి కిరణ్ మాట్లాడుతూ ఆరాధ్య దేవత రేణుక ఎల్లమ్మ తల్లిని ప్రతి సంవత్సరం బోనాలతో శివసత్తులతో ఘనంగా పూజలు నిర్వహిస్తామని, గీతా కార్మికులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఆ తల్లి దీవెనలు ఉండాలని కోరుతూ పూజలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కుల సంఘముల పెద్దలు, కుల సంఘం నాయకులు అందరూ కలిసి, సంఘం సభ్యులు కలిసి ప్రతి ఇంటి నుండి ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి దేవాలయాన్ని శుద్ధి చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా రేపు రేణుకా ఎల్లమ్మ తల్లికి మట్టెలు, మంగళసూత్రం, వస్త్రాలంకరణ 10:00 ఉంటుంది. అదేవిధంగా రేపు సాయంత్రం ఎల్లమ్మ తల్లికి బోనాలు, ప్రతి ఇంటి నుంచి బోనము, అదేవిధంగా ఘటం కుండ తీసుకొని ఎల్లమ్మ తల్లి దేవాలయం ఆవరణంలోకి వస్తాం. ప్రజావాణిలో పరేషాన్ సమయాన్ని పాటించకుండా ఇష్ట రాజ్యంగా హాజరవుతున్న అధికారుల నిర్లక్ష్యంపై కమిషనర్ అసహనం. తూతూ మంత్రంగా సాగుతున్న ప్రజావాణి, ఆందోళన చెందుతున్న నగర ప్రజలు, కమిషనర్ సైతం అధికారుల కోసం ఎదురుచూపు. ప్రజావాణిని పట్టించుకొని కింది స్థాయి అధికారులు సమస్యలపై ఏం దృష్టి సారిస్తారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజావాణిలో ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ అధికారుల మజాక అన్న చందంగా ఉంటోంది వారి తీరు. వారి కోసం ప్రజలే కాకుండా ఉన్నతాధికారులు సైతం వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంటుంది. సోమవారం గ్రేటర్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో 12:00 వరకు పూర్తి స్థాయిలో కింది స్థాయి అధికారులు హాజరు కాకపోవడం గమనార్హం. నగర ప్రజల నుండి స్వీకరించిన వినతులను కమిషనర్ సంబంధిత అధికారులకు అందించడానికి అధికారులు, సిబ్బంది అందుబాటులో లేరు. కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, డీసీలు, వింగ్ అధికారులు, సమయానికి ప్రజావాణిలో పాల్గొన్న ఇతర అధికారులు, సిబ్బంది మాత్రం 12 తర్వాతనే ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. గ్రీవెన్స్ ప్రారంభించిన ఇతర అధికారులు రాకపోవడం, సమయాన్ని పాటించకపోవడంతో కమిషనర్ అసహనానికి గురయ్యారు. వెంటనే రావాలని వారికి మెసేజ్లు పంపించినట్టు సమాచారం. దీంతో వారు తప్పనిసరి పరిస్థితిలో హాజరైనట్లు తెలిసింది. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్య వైఖరితో ప్రజలకు ప్రజావాణిపై నమ్మకం పోతుందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు గ్రీవెన్స్కు హాజరు కావడమే కష్టంగా ఉన్న తరుణంలో ప్రజల సమస్యలపై ఏ స్థాయిలో స్పందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి అడుగు అడుగున పైసలు అంటే ఎక్కడ నుంచి తెలుసా? నేను వాళ్ళు అడుగుతారు, ఎగ్జామినర్ దగ్గర నాకు ఆర్ఎండి ఇఎండి ఎన్ని రోజులు ఎక్కిస్తారో చెప్పండి. వీళ్ళు ఎక్స్పీరియట్ అని చెప్పేసిన ఐ పర్సనల్లీ కేమ్ టుడే. మీకు 100 గంటలు నడిస్తే నేను 200 గంటలు రాస్తా, నాకేమి ఇస్తారని కూడా అడిగినాను. నేనంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నాకు 100 గంటలు కాదు 1000 గంటలు పని చెప్పు చేస్తా. అప్పుడు ఉన్నటువంటి బాలముని ఒక డొక్కు మిషన్ తీసుకొచ్చి పెట్టిండు అక్కడ రాంపూర్ యాడ్లో. ఒక్కసారి నాది న్యూలీ బ్రాండెడ్
మిషన్ నాకు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రాదేశిక పోరు ప్రారంభం, తొలి విడత నామినేషన్ల దహకలు. అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపు. పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలి, ధరిత్రి దినోత్సవ వేడుకల్లో సిపి రవీందర్. కొనసాగుతున్న నిరసనలు, అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలి, ఎంఆర్పిఎస్, కాంగ్రెస్, సిపిఐ పార్టీల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ5 ఛానల్.